హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టేస్టీ ఫుడ్లో ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం. ఉండ్రాళ్ళ పాయసాన్ని పాలు విరగకుండా పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మరి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం కడాయిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు చప్పగా ఉండకుండా స్వీట్గా ఉంటాయండి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే చిటికెడు సాల్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగించుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీదనే పిండి వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని పిండిని కొంచెం చల్లనివ్వాలి. పిండి ఆల్మోస్ట్ చల్లారిందండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు చేతులకి వాటర్ని అప్లై చేసుకొని పిండినంతా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. మీకు ముద్ద రాకపోతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ముద్ద చేసుకోండి. చూడండి, ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఉండ్రాళ్ళు చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ముద్దను ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని చేతులకి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోండి. ఇలా పొడి పిండిని వేళ్ళకి రాసుకోవడం వల్ల పిండి చేతులకి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది, బాగా పెద్దవి కాకుండా వద్దు. చూడండి, ఈ విధంగా ఉండ్రాళ్ళను చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం పొడి పిండిని వేసుకొని ఇలా షేక్ చేయండి. ఇలా పొడి పిండిని వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. పిండి మొత్తాన్ని ఇలా ఉండ్రాళ్ళు చేసుకోకండి, కొంచెం పిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా దీన్ని వాటర్లో బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. కొబ్బరిని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. లేకపోతే మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని ఈ వాటర్లో వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అసలు గరిట పెట్టి కలపకుండా ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇప్పుడు గరిటతో ఒకసారి మెల్లిగా వీటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము ఉంటే తురుముని వేసుకోండి, లేకపోతే ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు. కొబ్బరి వెనకాలన్న బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకోండి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని మెల్లగా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాల పాటు బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి మిశ్రమాన్ని వేసుకోవడం వల్ల పాయసం తొందరగా చిక్కబడుతుంది. దీన్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి చూసుకొని దీన్ని దింపేసుకోవడమే. చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో దింపుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరకు వస్తుంది కాబట్టి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు దీంట్లో పాలను యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇది కాస్త చల్లనివ్వండి. ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి,
చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడింది కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలని వేసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని నైవేద్యంగా పెట్టేయడమే. కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. పాలు వేడిగా ఉన్నా పాలు విరిగిపోతాయి, సో పాలు పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ టిప్స్ ని పాటిస్తూ ఉండ్రాళ్ళ పాయసాన్ని చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, టేస్టీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.